YSRCP కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళి ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది కొత్తగా చేయని పార్టీలో బి ఫామ్ తీసుకొని. అట్లా కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి బి ఫామ్ తీసుకొని గెలిచినటువంటి శాసనసభ్యులు 20 మంది, ఎంత దురదృష్టకరమో చూడండి, 20 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు కూడా, ఎస్పీవై రెడ్డి గారు, కొత్తపల్లి గీత గారు, ఈనాడు ఈ తెలంగాణలో ప్రాంతంలో ఖమ్మం నుంచి ఎన్నికైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జరిగింది. వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్, ఇప్పుడు ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద రేపు ఇవ్వబోతున్నాం. ఇక్కడ 20 మంది మీద కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి నిమ్మకి నీరెత్తినట్టుగా, అక్కడ కామా లేదు, పులి స్టాప్ లేదు అన్నట్టుగా ఆయన ఏదేదో చెప్పి రిజెక్ట్ చేసినట్టుగా సుప్రీంకోర్టులో అది హియరింగ్ వస్తుందనే ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ ఇది జరగబోతుంది. ఏదేమైనా సరే పార్లమెంట్లో ఈ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇది స్పీకర్స్ పరిధి నుంచి తీసేసి ఎలక్షన్ కమిషన్కే ఇవ్వాలని మా ముఖ్య కోరిక, డిమాండ్ కూడా. తర్వాత 3 మాసాల్లోనే డిసైడ్ చేయాలి. ఒక పార్టీలో బి ఫామ్ తీసుకొని గెలిచి ఇంకొక పార్టీకి పోవడము వాళ్ళకే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, గౌరవప్రదంగా ఉంటుంది అది. అట్లా కాకుండా ఆ పార్టీలో వేరే పార్టీలో చేరి దానిలో శాసనసభ్యులుగా వాళ్ళ పార్టీ మీటింగులకి, కార్యక్రమాలకి అన్నిటికీ కూడా అటెండ్ కావడం ఎంతవరకు సబబు అనేది ఈనాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య, ప్రజాస్వామ్య మనుగడకే సంబంధించినటువంటి సమస్య కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దీన్ని సవరించకపోయినట్లయితే దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే, భారతదేశం ప్రపంచ దేశాల్లో అతి లార్జెస్ట్ పెద్ద డెమోక్రసీ, పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకునే పరిస్థితుల్లో ఇట్లాంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలను ఇలాగే కొనసాగించినట్లయితే ప్రజాస్వామ్య మనుగడకే కష్టం వస్తుందనే ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని పార్లమెంట్లో మీరు ప్రస్తావించి దీన్ని తప్పనిసరిగా దీనికి సవరణ చేయవలసిన అవసరం ఉందని, గట్టిగా చెప్పవలసిన అవసరం ఉందని కూడా మాకు డైరెక్షన్ ఇచ్చారు. అది జరగబోతుంది. తర్వాత మనకి రాష్ట్ర విభజన సమయంలో పొందుపరిచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పెషల్ స్టేటస్, నిజంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో చెప్పినటువంటి ఆ కార్యక్రమం చేసినట్లయితే తప్పనిసరిగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కనీసం మిగతా పొరుగు రాష్ట్రాల వల్లే అభివృద్ధి చెంది ఆ రాష్ట్రం కూడా అన్ని విధాలా బాగుపడేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు కూడా చెప్పింది, అదే ఉద్దేశంతో చెప్పారు. తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తే కానీ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు చెప్పారు. దాన్ని మనం అమలుపరచమని మనం కోరుతున్నాం. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని అడిగారు. బీజేపీ నాయకులు కూడా 10 సంవత్సరాలు తప్పనిసరిగా ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ రెండు కలుపుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి పన్నుకి రాష్ట్రం, ఆ రాష్ట్రం కొత్త రాష్ట్రం కోలుకోవాలంటే తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, ఇన్ని కార్యక్రమాలు పొందుపరిచారు ఆ రోజు చేసినటువంటి చట్టంలో. దాన్ని మనం పాటించమని చెప్తున్నాం. దాన్ని పాటించకపోగా ఇప్పటి వరకు చేస్తామని చెప్తూనే ఉన్నారు. రైల్వే జోన్ మొన్న మనకు ఆశలు కల్పించారు, తప్పనిసరిగా ఇవ్వబోతున్నారుగా వాళ్ళు అని. ఇప్పటి వరకు అది కూడా జరగలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా జరగాలని మేము పార్లమెంట్లో మా వాణిని వినిపించబోతున్నాం. అలాగే ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో. మేము కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, దాన్ని లోక్సభలో రాజ్యసభలో తప్పనిసరిగా ప్రస్తావించి ప్రైవేట్ మెంబర్ బిల్ రూపంలోనో ఏదేమైనా చేర్చుకొచ్చేటట్టు చేసి దాన్ని తప్పనిసరిగా పాటించే విధంగా మేము మా వంతు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులం అందరం కూడా దాని కొరకు ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాం. తర్వాత పోలవరం ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దానికి ఫండ్స్ మరి ఈ పద్ధతులు అరకొరగా ఇస్తే ఎప్పుడు పూర్తి అవుతుందండి? చంద్రబాబు గారు 17 అన్నారు, 18కి పూర్తి చేస్తామన్నారు. చాలా తర్వాత మళ్ళీ 19 అంటున్నారు. సరే మీరు నిజంగానే 19కైనా పూర్తి చేయండి, తిరిగి ఎన్నికలు వచ్చే లోపల మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి, మీరు చెప్పిన పద్ధతులు చెప్పిన మాట ప్రకారం. అట్లా కాకుండా దాన్ని కొనసాగిస్తూనే ఉంటే
పట్టి సీఎంని తీసుకున్నారు. అదేదో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని అంటూ పోలవరం రైట్ కెనాల్ దాదాపు 180 కిలోమీటర్లు ఆయన 145 కిలోమీటర్ల దాకా పూర్తి చేసి కొన్ని స్ట్రక్చర్స్ కొంతకాలం మిగిలిపోయిన పరిస్థితుల్లో దాన్ని చంద్రబాబు గారు ఇప్పుడు పూర్తి చేసి నేను గోదావరి కృష్ణాని లింక్ చేసినటువంటి ఘనత నాదేనన్నట్టుగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించి ఆ రోజు 145 కిలోమీటర్లు పూర్తి చేయకపోతే ఈరోజు మీరు నీళ్లు ఎలా ఇస్తారండి పట్టిసీమ ద్వారా అయినా సరే పంపులతో తోడైనా సరే. అందువల్ల చంద్రబాబు గారు చెప్పేది చాలా గొప్పగా చెప్పుకుంటారు, చేసేది మటుకు చాలా తక్కువ ఉంటుంది. ప్రజల్ని మభ్యపెట్టడం ప్రజానాయకులకి సభ కానే కాదు. చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలు దాదాపు 600 వాగ్దానాలు పైన చెప్పారు ఆయన. మేము ఈరోజు ఇంటింటికి వెళుతున్నాం, మా శాసనసభ్యులు మేము కూడా పార్లమెంట్ సభ్యులం కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. 100 ప్రశ్నలు నువ్వు పెడితే దానిలో చంద్రబాబు గారు ఒక చోట మేమే కూర్చొని చేయిస్తే ఒక అమ్మాయి చేత, పాలిటెక్నిక్ అమ్మాయి మానసాన్ని చేత, వాళ్ళ అమ్మ పిన్నమ్మ పక్కన కూర్చొని మాట్లాడుతూ చేశారు. దానికి ఉదారంగా వేస్తే 7 మార్కులు వచ్చినాయి ఆయనకి 100కి. అట్లా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి. అందువల్ల ఏదేమైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుంది. మనకు రాష్ట్రానికి రావాల్సిన అన్ని కార్యక్రమాల్లో మేము పాలు పంచుకొని, కాకపోతే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకి చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు గారు బీజేపీతో ఘర్షణ వైఖరి వద్దు, జాగ్రత్తగా వెళ్ళగండి అని చెప్తూ ఉంటే మనకు ఎలా వస్తాయండి? మనకి ఈ కొత్తగా ఇచ్చే కార్యక్రమాలు కదా కదా ఇవన్నీ కూడా. స్పెషల్ స్టేటస్ విషయం కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కొత్త క్యాపిటల్కి నిధులు చాలా గొప్పగా ఇస్తాం, పెద్ద క్యాపిటల్ కడతామని ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. మరి ఇవన్నీ చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా, ఏమాత్రం చేయకపోగా నిమ్మకం నేను ఎత్తినట్లుగా ఉంటూ చంద్రబాబు గారు ఘర్షణ వైఖరి వద్దు అని పార్లమెంట్ సభ్యులకు చెప్తే ఇంకే విధంగా మనం సాధించుకోగలం? అందువల్ల ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నింటిలో పోరాడతాం. తప్పనిసరిగా మా వంతు కార్యక్రమాలు చేయమని మా డైరెక్షన్ ఇచ్చారు మా పార్టీ అధ్యక్షులు. తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూసాం, మనము అన్ని ఏ విషయంలో కూడా రాజధాని కట్టే విషయంలో చుట్టూతా ఎట్లా చేశారనేది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా చేశారనేది చూసాం. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చూసాం, ఈ సదావర్తి భూములు విషయంలో కూడా చూసాం. అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు గారు మనం ఎంత నిజంగా చెప్పుకోవాలంటే సిగ్గుచేటుగా ఉంది. గొప్పగా నీతులు చెప్తారు కానీ కార్యక్రమాలు చేసే వాటిల్లో మటుకు ఏమీ నీతి నిజాయితీ లేకుండా చేస్తూ ఈనాడు 20 మంది శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా తీసుకోవడంలో ఎంత వెచ్చించారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అది మన ఢిల్లీలో ఎవరో చేశారు ఈ సర్వే చేస్తే దేశంలో ఎట్లా ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది నిజాయితీ విషయంలో అని చెప్తే ఫస్ట్ రాష్ట్రం కరప్షన్లో, అవినీతి కార్యక్రమాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే కాదు, ఎవరో తటస్థులుగా ఉండేవాడు చేసినటువంటి సర్వేలో ఇది మొదటి రాష్ట్రంగా, అవినీతిలో మొదటి రాష్ట్రంగా వచ్చిన పరిస్థితులు నిజంగా మన అందరికీ కూడా అవమానకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, నాయకులుగా అందరికీ కూడా అవమానకరమైనటువంటి విషయం. దానిలో మటుకు మొట్టమొదటి స్థానం సంపాదించారు చంద్రబాబు గారు. అందువల్ల ఆ విషయాన్ని కూడా మేము పార్లమెంటులో ఏ సందర్భంలో వీలైతే, ఏ పద్ధతిలో వీలైతే అది కూడా చర్చించబోతున్నాము. అందువల్ల ఈనాడు తెలుగు రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పగా నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు గారు, నాకు బాగా అనుభవం ఉంది, నేను తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందడంలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు ఆయన చేయలేరని రకరకాలుగా ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు వేయించుకొని ఈనాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దురదృష్టకరంగా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా సరే రేపు పార్లమెంటు విషయం, పార్లమెంట్లో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చర్చించబోతున్నామనేది మేము మనవి చేస్తున్నాం. తప్పనిసరిగా ఇతర పార్టీలు కూడా, లైక్ మైండెడ్ పార్టీస్, ఆ విషయానికి వస్తే ఈవెన్ బీజేపీ కూడా తప్పనిసరిగా వాళ్ళు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లో చేసిన కార్యక్రమం వల్ల ఎంత డ్యామేజ్ అయ్యారో వాళ్ళు, ఆ డ్యామేజ్ని పూడ్చుకోవాలన్నా కూడా ఇది తప్పనిసరిగా చేసి రాష్ట్ర దేశ ప్రజల్లో
పర్వాలేదు అని అనిపించుకోవాల్సిన అవసరం ఉంది. తేల్చుకోమన్నారు. అది ఇక్కడ కూడా మనం పోరాడుతూ హైకోర్టులో వేశారు కదా, తప్పనిసరిగా జరుగుతుంది. బాబు ఏంటి నువ్వు అన్నది? లేదే, అట్లేం లేదయ్యా, మేము మాట్లాడుతున్నాం కదా పార్లమెంట్లో. ప్రత్యేక హోదా విషయం వచ్చిన ఒక్క నిమిషమా, దానికి బదులు చెప్తున్నా. ఆ ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు మేమందరూ గాంధీ బొమ్మ దగ్గర ఉండి, ఒక్క నిమిషమా, దానికి బదులు చెప్పనివ్వండి. ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు చెప్పారు, బీజేపీ కూడా చెప్పారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పారు. ఆ కామర్స్ మినిస్ట్రీ గారు కూడా చెప్పారు, వారు చెప్పినప్పుడు కూడా చేయట్లేదని చెప్పి బీజేపీని కూడా నిలదీసి అడిగాం మేము. ఏం లేదు, బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది, మేము చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. మీరు తాము చెప్పిన మాట ప్రకారం పాటించాలని కూడా చాలాసార్లు చేశాం, గాంధీ అక్కడ ధర్నాలు చేశాం, పార్లమెంట్ లోపల కూడా మేము ప్రస్తావించడం జరిగింది. మేము అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చాము, ఆమె అడ్జెంట్మెంట్ మోషను అంగీకరించుకున్నప్పటికీ మాకు అవకాశం ఇచ్చింది, అప్పుడు కూడా మాట్లాడాం. తెలుగుదేశం వాళ్ళు మమ అనిపించారే తప్ప వాళ్ళు చిత్తశుద్ధిగా ఈ విషయంలో పోరాడడం లేదనేది మా అభిప్రాయం. మీరు పార్లమెంటు సెషన్ సరిగా ఫాలో అయినట్లేదు. సాక్షాత్ నరేంద్ర మోడీ గారు సెషన్ హౌస్లో సాక్షాత్ ఇది వరకు మీరు జరిగింది కూడా ఫాలో అయ్యి క్వశ్చన్ చేస్తే బాగుండేది. నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడే నేను మాట్లాడడం జరిగింది. స్పెషల్ స్టేటస్ మీరు మాట చెప్పారు, తిరుపతి సభలో మాట చెప్పారు. మీరు ఎందుకు ఆ మాట పైన నిలబడడం లేదు అని వెంకయ్య నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని సభలోనే ప్రశ్నించడం జరిగింది. మేము చాలాసార్లు హౌస్లో సభని స్టాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఇది నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడే ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే అంశాలు మీరు అడిగిన ప్రశ్నకి పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా, అది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వేరే ఇంకేదైనా రాజకీయ ఇతర రాజకీయ పార్టీ కావచ్చు, ప్రజా సమస్యలు ఏమైతే ఉన్నాయో, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గం వెతికేటటువంటి ప్రయత్నం మా పార్టీ తప్పకుండా చేస్తుంది. ఒక్క టీడీపీనే టార్గెట్ చేస్తున్నాము అనని మీరు ఎలా ఒక కన్క్లూషన్కి వస్తారు, అది తప్పు. ఏ పార్టీ అయినప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఈ రెంటిని కాకుండా ఎవరిని ఎవరిని టార్గెట్ చేయాలి? వాళ్ళు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నారో వారి మీద ఉంటుంది, కాబట్టి వారిని విమర్శిస్తాం. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల కోసంగా మేము పోరాడతాం. ప్రజాస్వామ్యం అన్నటువంటిది కలకాలం వర్ధిల్లాలి అని అన్నానంటే ఉన్న రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు భాగాలు కూడా, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఈ మూడు కూడా సమన్వయంతో పనిచేయాలి. ఏ ఒక్క భాగమైనా కూడా సరిగా పనిచేయనట్టయితే ప్రజాస్వామ్యమే మనుగడకే దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారాలని రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దుర్వినియోగం చేయడం జరుగుతుంది, పక్షపాత ధోరణితో వ్యవహరించడం జరుగుతుంది. ఈ యొక్క పక్షపాత ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ఉద్దేశంతో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని యాంటీ డిఫెక్షన్ లాకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది తప్పనిసరిగా పార్లమెంట్లో చర్చకు వస్తుంది. మా యొక్క పార్టీ స్టాండ్ అన్నటువంటిది మా పార్లమెంటరీ పార్టీ నాయకులు ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది. తప్పకుండా మేము పోరాటం సాగిస్తాం. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఏ పార్టీలు అయితే కోరుకుంటాయో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అమెండ్మెంట్కి సహకరిస్తారు. తప్పకుండా ఈ అమెండ్మెంట్ వల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది.
ఓకే ఒక్క నిమిషం యాంటీ డిఫెక్షన్ లా విషయం మీరు అడుగుతున్నారు కదా, మేము బీజేపీని కూడా నిలదీసి అడిగాం. మా ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోయినప్పుడు ముందు, తర్వాత ఇంకొకరు వెళ్ళిపోయారు. ఎస్పీఓ రెడ్డి గారు, గీత గారు వెళ్ళినప్పుడు మేము బీజేపీ దగ్గరికి, స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పి, స్పీకర్ గారు ఏం యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ మేమంతా కూడా బీజేపీ మీద కూడా నేరం పట్టాం. సో అక్కడికి వచ్చేటప్పటికి మన స్టేట్ ఇంట్రెస్ట్ కానీ మా పార్టీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే అక్కడ బీజేపీ తెలుగుదేశం అన్నది చూడడం, ఇష్యూ బేస్డ్ మీద వెళ్లాల్సిందిగా మా అధ్యక్షులు గారు చెప్పారు. వీఆర్ గోయింగ్ బై ఇష్యూ బేస్డ్, ఎక్కడ ఏది ముఖ్యం ఇష్యూ ఉంటుందో అది బీజేపీ కానివ్వండి లేదా తెలుగుదేశం కానివ్వండి, మేము వ్యతిరేకించి తీరుతాం. ఓకే బాబు, థ్యాంక్ యూ.